ఒక ముఖ్యమంత్రిగా, అలాగే ఒక నార్మల్ ఒక వ్యక్తిగా, ఒక హ్యూమన్గా మీకు ఆయనలో బాగా నచ్చే అంశం ఏమిటండి? మనిషి ఒక మాట ఇచ్చాడు అంటే దానివల్ల వ్యక్తిగతంగా ఎంత నష్టపోవడానికైనా సిద్ధపడతాడు తప్ప ఆ మాట వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడడం అనేటువంటిది ప్రథమంగా ఆయన దగ్గర ఉన్నటువంటి మనిషి. మాట ఇచ్చే ముందు ఆలోచన చేస్తాడేమో కానీ మాట ఇచ్చిన తర్వాత ఆయన నైజం ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని. మనుషులని గుడ్డిగా ప్రేమించడం అభిమానించడమే బహుశా ఆయన దగ్గర ఉన్నటువంటి బలహీనత అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఎంతమంది పాపం ఆయన మోసం చేసి ఒక్కొక్కరిగా పదవులు రాలేదని ఇంకొకటి రాలేదని వెళ్ళిపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ క్వాలిటీ బాగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయినటువంటి వాడు అత్యంత దౌర్భాగ్యుడి కింద లెక్క నా దృష్టి.